నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. అమ్మఒడికి సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణుడు, ఎంఈఓ బ్రహ్మం. ప్రాథమిక పాఠశాలలో అమ్మఒడిని ప్రారంభించిన మాజీ కౌన్సిలర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు. జగనన్నకు అడ్డగా నిలవాలని కోరుతూ విద్యార్థుల ర్యాలీ, అమ్మఒడి అమలుపై విద్యార్థులు హర్షం. జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అమ్మఒడి పథకాన్ని స్థానిక పీవీ నగర్, నందమూరి నగర్, వైఎస్ నగర్ ప్రాథమిక పాఠశాలలు, మున్సిపల్ హై స్కూల్లో మాజీ కౌన్సిలర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు గురువారం ప్రారంభించారు. ఆయా ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో స్కూల్ కమిటీ సభ్యులు, లబ్ధి పొందిన తల్లుల సమక్షంలో ఉపాధ్యాయులు అమ్మఒడి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణుడు, ఎంఈఓ బ్రహ్మం నాయక్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు కన్నమ్మ, సాయిబాబా, వైఎస్ఆర్సీపీ నాయకులు జయకుమార్, 38వ వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ రమణ, హెచ్ఎం రామ్మోహన్ రావు మాట్లాడుతూ పేదింటి తల్లులకు అమ్మఒడి ఆసరా అని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 43 లక్షల మంది పిల్లల తల్లులు ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారని, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు పథకం వర్తిస్తుందని చెప్పారు. సాధారణ ఎన్నికల సమయంలో ప్రతి ఇంటిని పరిశీలించి పేదింటి తల్లుల కష్టాలు తీసుకున్న జగనన్న ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారని కొనియాడారు. పేదింటి పిల్లల విద్యకు ఆర్థికంగా చేయూతను అందించిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో ఉన్నత ఆశయంతో ప్రవేశపెట్టిన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఆయా కార్యక్రమాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎర్రన్న, కన్నయ్య, ఆంజనేయులు, శేఖర్, నాగస్వామి, మాసూమ్ బాషా, విద్యార్థి కమిటీ చైర్మన్ మహేష్ బాబు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొన్నారు. విద్యార్థులందరూ సక్రమంగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ముందుగా 75% అటెండెన్స్ అని చెప్పారు. తర్వాత కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ చూసిన తర్వాత అందరికీ అమ్మఒడి పథకాన్ని వర్తింపజేశారు మన ముఖ్యమంత్రి గారు. విద్యార్థులారా, మీరు ఖచ్చితంగా మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే ప్రతిరోజు బడికి రావాలి. ఇప్పుడు ఏ విధంగా అయితే ఇక్కడ 15,000 తల్లి అకౌంట్లో పడుతున్నాయనేది ప్రధాన ఉద్దేశం కాదు. అర్థమైందా? మీ పిల్లల భవిష్యత్ అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలు బాగా చదువుకుంటున్నారా లేదా, రోజు బడికి వస్తున్నారా లేదా, మీకు కూడా చాలా పనులు ఉంటాయి. మీరు కూడా జీవించాలి కాబట్టి, కుటుంబ పోషణ ఉంటుంది కాబట్టి, భర్త పనిచేస్తుంటారు, భార్య కూడా పనిచేస్తుంటారు కాబట్టి, అట్ ది సేమ్ టైం దాంతో పాటుగా మీరు పిల్లల్ని కూడా సక్రమంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మా పిల్లవాడు రోజు బడికి వెళ్తున్నారా లేదా, మా అమ్మాయి రోజు తరగతికి వెళ్తుందా లేదా, తర్వాత ఏ సబ్జెక్టులలో మార్కులు చక్కగా వచ్చాయి, ఎక్కడ ఏ సబ్జెక్టులో వెనుకబడిందని మీరు పాఠశాల విద్యా కమిటీ ఉన్నారు. పాఠశాల విద్యా కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు తల్లిదండ్రులందరూ కూడా ప్రధానోపాధ్యాయుని మీటింగ్ పెట్టమని చెప్పి, ఆ టీచర్లు ప్రగతి అంటే పిల్లల ప్రగతి, ముఖ్యంగా పిల్లలు ఎన్ని మార్కులు సంపాదించుకొచ్చారు, తర్వాత ఏ సబ్జెక్టులు వెనుకబడ్డారని మీరు అడిగి, వాటిని ఏ విధంగా పిల్లలు అభివృద్ధిలోకి రావాలి, ఎలా బాగా చదవాలి అనే దానిపైన కూడా మీరు ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవచ్చు. మీకు తగిన సూచనలు ఉంటే ఇవ్వచ్చు. నేను ఒకటే మాట చెప్తున్నాను, పిల్లలకు ఎలాంటి పరిస్థితుల్లో కూడా అనవసరమైన పనులు అప్పచెప్పకుండా మనం ఇంటి దగ్గర కూర్చోబెట్టి బాగా చదివించాలి. మీకంటే ఒక ఉన్నతమైన స్థానంలో మన బిడ్డలు ఉండాలి అని మనందరం కోరుకుంటాం కాబట్టి అటువంటివన్నీ కలలు కాదు, నిజం జరుగుతున్నది అని నిరూపించేటువంటి ఒక మంచి కార్యక్రమం అమ్మఒడి కార్యక్రమం. నిజంగా చదువుల బడి అమ్మఒడి కాబట్టి, ఇటువంటి అమ్మఒడి ద్వారా ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ బడికి వెళ్ళాలి. తద్వారా మీరు గమనించాలి, భారతదేశంలో రాబోయేటువంటి 10 సంవత్సరాల తర్వాత ఇటువంటి కార్యక్రమాలు అన్ని రాష్ట్రాలు అమలు చేస్తారు అనివార్యం. ఆంధ్రప్రదేశ్లో రాబోయే 10 సంవత్సరాలలో నిరక్షరాస్తులు ఉండడు, అంటే చదువుకోని వాళ్ళు ఎవ్వరూ ఉండరు.
ఎప్పుడైతే చదువు ఉందో విజ్ఞానం వికాసం వినోదం మూర్తి భవించినటువంటి మంచి వ్యక్తులు బయటికి వస్తారు, మంచి సమాజం ఏర్పడుతుంది, మంచి విలువలు ఉంటాయి. అటువంటి గొప్ప సమాజాన్ని సృష్టించేది పాఠశాలలు మాత్రమే. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా పాఠశాలకు వెళ్ళే విధంగా మనం అన్ని చర్యలు తీసుకోవటంలో ఎక్కడైనా లోపం కనబడుతుందేమో అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. పథకము జగనన్న పెట్టినందుకు ధన్యవాదములు. ముందుగా మా అందరికీ సంతోషం ఏమంటే, ఈ కాలంలో తోడుబుట్టిన వాళ్ళు కూడా ఒక రూపాయి సాయం చేయాలంటే ముందుకు రావటం లేదు. ఈ కాలంలో ఇటువంటి సహాయాన్ని పేదవాళ్ళకి, నిరుపేద వాళ్ళకి అన్న అందించినందుకు మాకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బాగా ఉపయోగపడినట్టు చేసినారు సార్, బాగా ఇది చేస్తున్నారు స్కూళ్ళల్లో. మా పిల్లలు ఎంతవరకు చదువుకుంటున్నారో మాకు కూడా అంత సంతోషంగానే ఉంది. సార్ మంచి పనే చేస్తున్నారు, ఇంకా వచ్చేవచ్చేకాడికి ఇంకా బాగా చేస్తే మాకు కూడా బాగుంటుంది. ఈ కుటుంబంలో విద్య అనేది చేయాలనే సంకల్పంతో ఆయన ఈ మహత్తరమైన కార్యక్రమం నవరత్నాల కార్యక్రమంలో భాగంగా అమ్మ ఒడి కార్యక్రమం కింద ఒక ప్రతి పిల్లవానికి, ఒక కుటుంబానికి ఒక పిల్లవానికి చొప్పున 15,000 రూపాయలు ఇవ్వడం చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ప్రతి కుటుంబాలు కూడా చాలా సంతోషపడుతున్నారు. ఎందుకు, ప్రతి వాడు పేదవాడు చదివించలేరు. కార్పొరేట్ స్కూల్లో చదివేయాలంటే 1,000 బిల్లులు కట్టాలి, 1,000 డొనేషన్లు కట్టాలి. అటువంటిది లేకుండా మహానుభావుడు ప్రతి కుటుంబానికి కూడా 15,000 రూపాయలు ఇచ్చి చాలా సంతోషం చేశాడు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 15,000, ఆ పైన కూడా 10 నుంచి కూడా డిగ్రీ బీటెక్ వాళ్ళకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ మొదలగున ఇస్తూ ఎంతో కుటుంబాలని సాయం చేస్తూ ఆర్థికంగా ముందుకు నడిపిస్తున్నందుకు జగనన్న గారికి మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు అమ్మఒడి కార్యక్రమాన్ని 38వ వార్డు అయినటువంటి నందమూరి నగర్లో ప్రారంభిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి తల్లికి, ప్రతి పిల్లవాడి తల్లికి 15,000 రూపాయలు జగనన్న అమ్మఒడి పథకం ద్వారా వేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా పిల్లల తల్లిదండ్రులంతా చాలా ఆనందోత్సవంగా మా పాఠశాలలో పాల్గొని ఈ యొక్క మా అమ్మఒడి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియదు. పిల్లల పేరెంట్స్ తల్లిదండ్రులు అందరికీ కూడా, అందరి తల్లులకు కూడా 15,000 ఈరోజు అకౌంట్లోకి వేస్తున్నాడు. దానికి సంబంధించి పాఠశాలలో టీవీ ఏర్పాటు చేయడం జరిగింది. మా పాఠశాల మంది పెద్దలు చూపించడం జరిగింది. వాళ్ళ విద్యార్థులు తల్లిదండ్రులను కమిటీ వాళ్ళని అందరూ పిలిపించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మేము పిలవగానే మా 38వ వార్డుకు మా పాఠశాలకు ఇచ్చేసి కార్యక్రమాన్ని బాగా జయప్రదం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం తెలియదు. నా పేరు శంకర్లీల, టీవీ నగర్ గ్రామం మాది. అమ్మఒడి పథకం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. పేదవాళ్ళము చదువు జగనన్న బాగా అందిస్తున్నాడు పిల్లలకి. ఇప్పుడు మాకు 15,000 లెక్క చేసినాడు, అవి మా పిల్లల చదువులకి. ధన్యవాదాలు సీఎం సార్కి, ధన్యవాదాలు తెలుపుతున్నాము జగన్ గారికి. 15,000 వేసినందుకు, మా పిల్లల కోసం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా పిల్లలకు మేము ప్రైవేట్ స్కూళ్ళలో చదివించుకునే స్తోమత లేదు మాకు, కానీ జగన్ గారు మాకు మా పిల్లలకి 15,000 రూపాయలు వేసినందుకు ఆయనకు ధన్యవాదాలు. 15,000 అయితే వాళ్ళకు బుక్కులకు, స్కూల్ డ్రెస్సులకు అందుకు బాగా వేసినాడు. కానీ వాళ్ళకు ఇక్కడ 5వ తరగతి వరకు అండి స్కూలు, 10వ తరగతి వరకు పెడితే బాగుంటుంది. నవరత్నాల్లో ఒక భాగంగా ఈ అమ్మఒడి కార్యక్రమము, ముఖ్యంగా ఈ అమ్మఒడి కార్యక్రమాన్ని ఆయన ముందే తన పాదయాత్రలో ప్రతి తల్లికి వాళ్ళు, అంటే ఆయన పాదయాత్రలో చేసేటప్పుడు చూసినాడట, ప్రతి ఇంట్లో పేదవాళ్ళు పిల్లలకు ఫీజుకి కట్టలేక, బడికి పంపలేక వాళ్ళను, వాళ్ళు ఎంత అవస్థలు పడుతున్నారో చూసి ఆయన ఈ విషయాన్ని గ్రహించి తర్వాత తన నవరత్నాల్లో ఒక భాగంగా ప్రతి తల్లికి ఖచ్చితంగా 15,000, అంటే ఇక్కడ గవర్నమెంట్ స్కూలే కాకుండా ఏ స్కూల్లోనే చదివి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే ప్రతి తల్లికి ఖచ్చితంగా 15,000 అందేట్లు చర్యలు తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఈ కార్యక్రమాన్ని ఆయన ఈ రోజున సార్ చెప్పినట్టు చిత్తూరు జిల్లాలో కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నారు. సీఎం కోసం
పిల్లల యొక్క భవిష్యత్తు కోసం, ముందు భవిష్యత్తు కోసం ప్రభుత్వం నుంచి తల్లు ప్రభుత్వ బడులకు తల్లులను పంపిస్తే వాళ్లకు ఆసరాగా 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆ 15,000 రూపాయలు తల్లులు సంతోషంగా తీసుకొని ప్రతిరోజు పిల్లవాడిని బడికి పంపించవలసిందిగా కోరడం జరుగుతుంది జగనన్న. అదేవిధంగా పిల్లవాడు రోజు బడికి పోవడం వల్ల విద్యను అభ్యసించి ఉన్నత చదువులు చదివి ఆ తల్లిదండ్రుల యొక్క కష్టాలను నెరవేరుస్తాడని చెప్పి ఒక ఉన్నతమైన ఆశయంతో ఈ కార్యక్రమాన్ని అమ్మఒడి పథకం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అది ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి. పిల్లవాడు కూడా ధైర్యంగా చదవాలి. ఆ ధైర్యంగా చదివితే వీళ్ళు కూడా కలెక్టర్లు, ఇంజనీర్లు ఉన్నతమైన చదువు చదివి పై స్థాయిలు ఖచ్చితంగా వెళ్ళిపోతారు. ఉన్నోళ్ళే చదువుతారు, ఉన్నోళ్ళే పోతారు అనేది కానీ కాదు. మనస్ఫూర్తిగా చదివి ఖచ్చితంగా స్కూల్ టైంకి వచ్చినాడంటే ఆ అబ్బాయి ఖచ్చితంగా మంచి విద్యావంతుడవుతాడు. ఎక్కడ భయపడాల్సిన పని లేదు. మీరు తల్లిదండ్రులు చాలా భారం తగ్గించాడు. మన జగనన్న గారు, మన ఎంపీ అట్లుండ్రు, మన ఎమ్మెల్యే గారు అట్లుండ్రు. ఈ ప్రభుత్వంలో మంచి మంచి పథకాలు ఇచ్చినారు కాబట్టి మన పిల్లవాళ్ళు ఖచ్చితంగా బాగా సంతోషంగా చదివి పైకి రావాలని కోరుకుంటున్నాము. ఈ పిల్లవాళ్ళలో 1, 2, 3, 4, 5 తారీఖుల వరకు ఎవరు మెరిట్ మార్కులు వచ్చే వాళ్ళకి నేను ఫస్ట్ ప్రైజ్ ఇస్తాను జూన్లో. ముఖ్యమంత్రి మంచి ఇది తీసుకున్నాడు కాబట్టి ఆయన ఇచ్చిన పథకము ఒక తల్లికి ఎంతో ఆసరం ఉండే పథకం ఇచ్చినాడు కాబట్టి అందరూ మీకు అందరికీ జగన్మోహన్ రెడ్డి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఇప్పుడు మనము ఒక పింఛన్లు 3,000 దగ్గర పెంచుకుంటూ వస్తానని చెప్పినాడు కాబట్టి అది వదిలినాడు. తర్వాత డాక్టర్ మహిళలకు వాళ్లకు రుణమాఫీలు చేస్తాని చెప్పి అది వేసినాడు. తర్వాత వచ్చేసి రైతు రుణమాఫీ అని చెప్పి ఆయన ఎన్ని హామీలు ఇచ్చినారో మరి ఆ హామీలు తీరుస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే నేను వాళ్ళు వీళ్ళు అనకుండా అందరి కష్టాలు చూసినా కాబట్టి నేను ఈరోజు వాళ్లకు 9వ జనవరి అందరికీ అమలు పరుస్తున్నాడని చెప్పి మరి ఆయన అందరికీ తల్లి అమ్మఒడి పథకము వీళ్ళు వాళ్ళు లేకుండా అందరు బాగుండాలని చెప్పి వేసినాడు కాబట్టి మీరు కూడా గమనించి మనకు ఎవరైతే బాగా చేస్తుండారని చెప్పి తల్లిగారు ఆలోచించి మీరు ఈ నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుకుంటుండా. అలాగే మన శిల్పా రవిచంద్ర కిషన్ రెడ్డి, తర్వాత చక్రపాణ రెడ్డి, ఎంపీ బెమ్మారెడ్డి మరి వీళ్ళల్లా అందరు కలిసి వాళ్ళకల్లా మన ధన్యవాదాలు తెలియజేస్తుండా. మరి మీరు ఈ రోజున ఎందుకు చెప్తానంటే ఇది మీరు గమనించి రాబోయే మున్సిపల్ ఎలక్షన్లలో కానీ మీరు అందరికీ ఎవరు మనకున్న బాగా చేస్తుండరు అనేది మీ తల్లి తండ్రి ఆలోచించి చేయాలని చెప్పి కోరుకుంటుండ. నవరత్నాల్లో ఒకటైన అమ్మబడి పథకాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించడాన్ని హర్షిస్తూ స్థానిక బాలచంద్ర సమత విద్యానికేతన్ ప్రధాన ఉపాధ్యాయుడు బాలచంద్రుడు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అమ్మబడి పథకంపై నినాదాలు చేస్తూ ప్లకార్డులతో ఎస్బీఐ కాలనీ టెక్కే మీదుగా పాఠశాల వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా హెచ్ఎం బాలచంద్రుడు, రెమిడీస్ అధ్యక్షురాలు జయలక్ష్మి మాట్లాడుతూ మానవ వనరులు అభివృద్ధి చెందడానికి అమ్మబడి పథకం నాంది పలికిందన్నారు. నిరుపేద తల్లులు పథకాన్ని సద్వినియోగం చేసుకుని పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని వారు కోరారు. ఈ రోజు బాలచంద్ర సమత విద్యానికేతన్ అమ్మఒడి కార్యక్రమ సందర్భంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సీఎం జగనన్న ఈరోజు ప్రతి ఒక్క తల్లికి ముందుగానే సంక్రాంతి పండుగ మెరుపులు ఇంటి ప్రతి ఇంటికి తెచ్చారు. ప్రతి విద్యార్థి డ్రాప్అవుట్ కాకుండా ప్రతి తల్లి ఈ అమ్మఒడి కార్యక్రమం ద్వారా తన బిడ్డని, ప్రతి ఒక్క బిడ్డని బడికి పంపే విధంగా మన సీఎం జగనన్న ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ప్రతి తల్లి నెరవేర్చేందుకు కోరుతున్నాము. పేద విద్యార్థులకి, పేద జనాలకి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి ప్రభుత్వం మంచి పథకాలు తీసుకురావాలని కోరుతున్నాను. బాలచంద్ర సమత విద్యానికేతన్ వారి యొక్క ఆధ్వర్యంలో జగనన్న అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ అమ్మఒడి ప్రథమ బడి పేద విద్యార్థులు చదువుకోవడానికి అవసరమైనటువంటి ఒక సొమ్మును 15,000 రూపాయలను ఆ తల్లులకు ఇచ్చి బడికి పంపమని చెప్పడమే దీని యొక్క ఉద్దేశం. జై జగనన్న, జై వైఎస్ఆర్. సుందర నంద్యాల స్వచ్ఛ నంద్యాల 2020 నినాదంతో పురపాలక సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు పట్టణంలో గురువారం ర్యాలీ నిర్వహించారు.
నంద్యాల మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో శాంతినికేతన్ విద్యాసంస్థల పర్యవేక్షణలు విద్యార్థులు ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ వెంకటకృష్ణుడు శాంతినికేతన్ విద్యాసంస్థల గౌరవ సలహాదారుడు సుధాకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని కోరారు. బహిరంగంగా మలమూత్ర విసర్జన చేయరాదని, మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన టాయిలెట్లను వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటి సంరక్షించాలని, స్వచ్ఛ నంద్యాలలో భాగస్వాములు కావాలని కోరారు. నంద్యాల పట్టణంలో పరిసరాలు, నంద్యాల మున్సిపల్ పరిధిలో పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, నంద్యాలను స్వచ్ఛ నంద్యాలు, గ్రీన్ నంద్యాలుగా తీర్చిదిద్ది, హెల్దీ నంద్యాలుగా తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశంతో మున్సిపల్ అధికారులు నిర్వహించినటువంటి ఫ్లాష్ మాబ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం ప్రజల్లో చైతన్యం నింపి ప్రతి ఒక్కరూ ఇది ఒక సామాజిక బాధ్యతగా తమ వంతు పాత్ర పోషించి ముందు తమ పరిసరాలు, తమ ఆఫీస్ పరిసరాలు, తమ షాప్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే తద్వారా మన నంద్యాల పట్టణాన్ని స్వచ్ఛ నంద్యాలుగా తీర్చిదిద్దేదానికి అవకాశం ఉంది. మరి నంద్యాల కమిషనర్గా వెంకటకృష్ణ సార్ వచ్చినప్పటి నుంచి అనేక వినూత్న కార్యక్రమాలు రూపొందించి ప్రజలందరిలో కూడా ఈ చైతన్యం తీసుకొచ్చి వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేసి ప్రతి ఒక్కరి బాధ్యత గుర్తు చేసి అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేలా కృషి చేస్తున్నటువంటి కమిషనర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మరియు మీ అందరికీ తెలుసు, ముఖ్యంగా కమర్షియల్ వేస్ట్ కలెక్షన్ సంబంధించి గౌరవ శాసనసభ్యులు శిల్పా రవిశంకరెడ్డి గారి చేతుల మీదుగా మనం ఉదయం పూట రాత్రి పూట కూడా చెత్త సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించాం. అదేవిధంగా ప్రతి ఇంటి నుంచి కూడా 2 బుట్టల్లో చెత్త ఇచ్చే కార్యక్రమాన్ని మరింతగా ఉధృతం చేసి 100% చెత్త మొత్తాన్ని కూడా కాలవల్లో కానీ, సైడ్ కాలవల్లో కానీ, ఖాళీ స్థలాల్లో కానీ, రోడ్ల మీద కానీ వేయకుండా తప్పనిసరిగా మున్సిపల్ వాహనానికి ఇవ్వాలి అనే విషయాన్ని తీసుకురావడం, ప్రతి ఇంట్లోనూ కూడా వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉంచుకొని వ్యక్తిగత మరుగుదొడ్లనే వాడుకోవాలి అని, బహిరంగంగా మలమూత్ర విసర్జన నిషేధించాం మనం. అదేవిధంగా ఓడిఎఫ్గా ప్రకటించాం. నిన్ననే మనం పేపర్ పెట్టడం ద్వారా ఓడిఎఫ్ ప్లస్గా కూడా ప్రకటించాం. కాబట్టి ప్రధానంగా ప్రజలందరూ కూడా బయట ఎక్కడైనా ఉన్నప్పుడు మాత్రం పబ్లిక్ టాయిలెట్ని వాడుకోవాలి. పబ్లిక్ టాయిలెట్ని, పబ్లిక్ యూనిట్స్ని కూడా మీరు గూగుల్ ద్వారా కొడితే కనుక నీరెస్ట్గా ఉన్నటువంటి పబ్లిక్ టాయిలెట్ ఏది అంటే కనుక చూపిస్తుంది. అంటే మన పట్టణంలో ఉండేటువంటి అన్ని టాయిలెట్ని కూడా గూగుల్ మ్యాప్కి అనుసంధానం చేశాం. కాబట్టి ప్రజలందరికీ మరింత మెరుగైనటువంటి సౌకర్యాలు ఇవ్వటం, ప్రజలందరి యొక్క ప్రవర్తనలో మంచి మార్పు వచ్చింది, ఇంకా మార్పు వచ్చి 100% స్వచ్ఛత వైపు అడుగు వేయాలి. ఆ సందర్భంగా స్వచ్ఛ నంద్యాలకు సంబంధించి ప్రజలందరూ కూడా వోట్ ఫర్ యువర్ సిటీ అనేటువంటి యాప్ ఉంది, యాప్ను డౌన్లోడ్ చేసుకుని మన నంద్యాల పట్టణానికి మంచి మార్కులు ఇవ్వాలి. దీనిలో భాగంగా మీ పేరు, ఫోన్ నెంబర్ మనం ట్వీట్ చేస్తే కనుక దీనికి సంబంధించి స్వచ్ఛత బాగుందా లేదా, 2 బుట్టలు ఎమ్మను అవుతున్నారా లేదా, డివైడర్లో మొక్కలు నాటారా లేదా, పబ్లిక్ టాయిలెట్ పరిశుభ్రంగా ఉన్నాయా లేవా, మీ ఇంటికి పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉన్నాయా లేవా అనేటువంటి అనేక ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలన్నిటికీ కూడా పాజిటివ్గా సమాధానం ఇవ్వాలని అందరినీ కోరుతున్నాం. అదేవిధంగా మీ అందరికి సంబంధించి స్వచ్ఛ సర్వేక్షణ్ 2020.org సిటిజన్ ఫీడ్బ్యాక్, దీని ద్వారా కూడా ప్రజలందరూ కూడా వోట్ ఫర్ యువర్ సిటీ, మా నంద్యాల పట్టణం పేరు వినపడాలి, నంద్యాల పట్టణం పేరు కనపడాలి అనే స్ఫూర్తితో మీరందరూ కూడా మన పట్టణానికి ఓటు వేయాలని, ఈ 2 కార్యక్రమాల ద్వారా, ఒకటి వోట్ ఫర్ యువర్ సిటీ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోవటం, రెండవది స్వచ్ఛ సర్వేక్షణ్ 2020.org సిటిజన్ ఫీడ్బ్యాక్ ఓటు చేయటం. దీని ద్వారా మా నంద్యాలకు అందరూ కూడా ఓటు చేయాలి. మా పట్టణం 250,000 మంది జనాభాలో 200,000 మందికి ఫోన్లు ఉన్నాయి. కాబట్టి 200,000 మంది కూడా ఓటు వేయాలని కోరుతున్నాం. గత 5 రోజులుగా ప్రకటిస్తున్న అత్యద్భుతమైన స్పందనకి దేశవ్యాప్తంగా 1వ రోజు 6వ స్థానంలో, 2వ రోజు 4వ స్థానంలో, 3వ రోజు 2వ స్థానంలో, 4వ రోజు 2వ స్థానం, నిన్న మనం మళ్ళీ 4వ స్థానానికి వచ్చాం. దేశవ్యాప్తంగా పబ్లిక్ సిటిజన్ ఫీడ్బ్యాక్లో మనం చాలా ముందున్నాం. ప్రజలందరూ కూడా విషయాన్ని తెలుసుకొని జాతీయ స్థాయిలో నంద్యాల పేరు నిలబెట్టడానికి స్వచ్ఛత వైపు మరొక అడుగు మీరందరూ ముందుకు వేయాలని, ఆ సందర్భంగా
పురపాలక సంఘం చేస్తున్న అన్ని కార్యక్రమాలన్నింటిలో కూడా ప్రజలు భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పదవ తేదీ శుక్రవారం నుండి 20వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు నంద్యాల ఎంఈఓ బ్రహ్మం నాయక్ తెలిపారు. స్థానిక ఎంఈఓ కార్యాలయంలో ఎంఈఓ మాట్లాడుతూ సెలవుల అనంతరం పాఠశాలలు 21వ తేదీన పునః ప్రారంభమవుతాయన్నారు. అలాగే సంక్రాంతి సెలవుల తర్వాత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన పథకంలో కొత్త మెను అమలులోకి రానున్నట్లు చెప్పారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీలు మెను తప్పక పాటించాలని సూచించారు. ఈ విద్యా సంవత్సరానికి గాను సంక్రాంతి సెలవులు రేపటి నుంచి అనగా 10వ తారీఖు నుంచి ప్రారంభమైనాయి. తర్వాత సెలవులు 20వ తారీఖు వరకు ఉంటాయి. 21న పాఠశాలలు పునః ప్రారంభమవుతాయి. మళ్ళీ తర్వాత పాఠశాలలు పునః ప్రారంభమైన వెంటనే మనకు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా మెనూను గవర్నమెంట్ కొత్త మెనూ ఇవ్వడం జరిగింది. ఆ కొత్త మెనూను ప్రతి మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీ కంపల్సరీ పాటించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్లకు ముఖ్యంగా ఏంటంటే సోమవారము అన్నము పప్పుచారు గోడుగుడ్డు గోడుగుడ్డు కూర చిక్కీ, తర్వాత వచ్చేసి మంగళవారము పులిహోర టమోటా పప్పు ఉడికించిన గుడ్డు, బుధవారము కూరగాయల అన్నము కూరగాయలతో కూడినటువంటి అన్నము, తర్వాత ఆలు కుర్మా, తర్వాత ఉడికించిన గుడ్డు, తర్వాత చిక్కీ, తర్వాత గురువారం వచ్చేసి కిచిడి. కిచిడి అనేది ఎలా చేయాలనేది దీంట్లో క్లియర్గా చెప్పారు. పెసరపప్పు వేసి చేయమన్నారు, అంటే పెసరపప్పుతో కూడినటువంటి అన్నం, తర్వాత టమాటా చట్నీ, ఉడికించిన గుడ్డు. శుక్రవారం అన్నము ఆకుకూర పప్పు, తర్వాత ఉడికించిన గుడ్డు, తర్వాత చిక్కీ. శనివారం వచ్చేసి అన్నము సాంబారు స్వీట్ పొంగల్ ఇచ్చారు. ఈసారి స్వీట్ పొంగల్తో కూడినటువంటి రైస్ అక్కడ వండించాలని కూడా చెప్పారు. ఇవన్నీ కూడా ఈ సంక్రాంతి సెలవులు అయిపోయిన తర్వాత 21వ తారీఖు నుంచి మొత్తం మేము ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. వెంకటేశ్వర జూనియర్ కళాశాల 27వ వార్షికోత్సవ వేడుకలు గౌరవ డైరెక్టర్ రంగారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ గెలివి సహదేవుడు హాజరయ్యారు. డాక్టర్ గెలివి సహదేవుడు మాట్లాడుతూ విద్య అనేది క్రమశిక్షణ వినయంతో కూడుకున్నదన్నారు. ప్రతి గురువు తన విద్యార్థి తనకంటే ఎక్కువ ఎత్తుకు చేరుకోవాలని కోరుకుంటాడన్నారు. అనంతరం ఇంగ్లీష్ అధ్యాపకులు డాక్టర్ జర్నో డైరెక్టర్ రంగారావు మాట్లాడుతూ మెరిట్ విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం సంతోషకరమన్నారు. ప్రతి విద్యార్థి తన జీవితంలో కష్టపడటం అలవర్చుకోవాలన్నారు. సమావేశం అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ వార్షికోత్సవ వేడుకలు డైరెక్టర్స్ చిన్నమల్లేశ్వరరెడ్డి, వెంకటరామరెడ్డి, రంగారావు గారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ గెలివి సహదేవుడు హాజరు కావడం జరిగింది. విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలి, అబ్దుల్ కలాంను ఆదర్శంగా చేసుకోవాలి, అబ్దుల్ కలాం స్ఫూర్తితో ముందుకు పోవాలి, క్రమశిక్షణతో మెలగాలి, కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. డైరెక్టర్లు వెంకటరామరెడ్డి, తర్వాత చిన్నమల్లేశ్వరరెడ్డి గారు మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన విద్య ఎంతో విలువైనదని, ఈ విద్య వలన ఎంతో భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి విద్యార్థులకు సూత్రప్రాయంగా తెలియడం జరిగింది. తర్వాత ఈ కార్యక్రమానికి సంబంధించి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులందరికీ బహుమతి ప్రదానం ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాన్ని జీవనం చేసినటువంటి ఈ కళాశాల అధ్యాపక బృందానికి, విద్యార్థులకు, తదితరులకు అభినందనలు తెలియజేస్తున్నాను.
మా కళాశాల శ్రీ శ్రీ వెంకటేశ్వర తునే కళాశాల 27వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. దీనికి చాలా సంతోషిస్తున్నాము. ఇలాంటి వార్షికోత్సవాలు ఇంకా మునుముందు ఎన్నో జరుపుకోవాలని అనుకుంటున్నాము. సో ఈరోజు డైరెక్టర్స్ అనేటువంటి మా ఆర్ఎస్ఎల్ రంగారావు సార్ గారు, తర్వాత వెంకటరామరెడ్డి గారు పాల్గొని ఫంక్షన్ చాలా దిగ్విజయంగా జరిగింది. సో దీనికి మేము చాలా సంతోషిస్తున్నాము. దీనికి పార్టిసిపేట్ అయినటువంటి అధ్యాపక అధ్యాపకులు ఉందని కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సో ఫంక్షన్ దిగ్విజయమైనందుకు సంతోషిస్తాము. అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళు కూడా వచ్చేందుకు చాలా సంతోషంగా వ్యక్తపరుస్తున్నాము. పట్టణంలోని శోభా ఫంక్షన్ హాల్లో వడ్డేర సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన స్వాతంత్ర సమర యోధుడు వడ్డే ఓబన్న 213వ జయంతి వేడుకను ఏర్పాటు చేసినట్లు వడ్డేర సంఘం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన వడ్డే ఓబన్న మహనీయుడని కొనియాడారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఓబన్న జయంతి వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బాల నరసింహుడు, వెంకట నరసింహుడు, వడ్డే సీను, మంచుల సుబ్బరాయుడు, వెంకట శివయ్య, శేషగిరి తదితరులు పాల్గొన్నారు. అప్పుడు ప్రవేశపెట్టిన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ప్రవేశపెట్టిన రైతువారి శాస్త్ర శిస్తు విధానాల ద్వారా అత్యంత పాశవికంగా పన్నులు వసూలు చేస్తూ ఈ రేనాటి గడ్డపై అత్యంత పాశవికంగా రైతుల్ని, మహిళల్ని, వాళ్ళ వారి యొక్క ప్రాణమానాలను హరిస్తున్న రోజుల్లో నరసింహారెడ్డి గారు, అదేవిధంగా ఆయన వారి యొక్క సైన్యాధ్యక్షుడు వడ్డే ఓబన్న గారు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా వారికి ఎదురు తిరిగి వారి యొక్క ఆగడాలను వారికి ఎదురు తిరిగి వారిని గడగడలాడించిన మహాయోధుడు, మహనీయుడు, స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న గారి జయంతి జనవరి 11న వడ్డేర సంఘం ప్లస్ అందరి తరఫున ప్లస్ మేము వడ్డే ఓబన్న వారసులైన బాల నరసింహరాజు, అను వెంకట నరసింహరాజు సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ఇక్కడ శోభా హోటల్లో జనవరి 11న ఇక్కడ నిర్వహిస్తున్నామండి. స్వాతంత్ర సమర స్ఫూర్తి ఉన్న ప్రతి ఒక్కరూ ప్లస్ వడ్డేర కుల బంధువులు అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఓబన్న గారికి, నరసింహారెడ్డి గారికి నివాళులు అర్పించాల్సింది. స్వాతంత్ర సమర యోధుడు ఆయన ఓబన్న గారి జయంతి ఈ నెల జనవరి 11 తేదీన రిసర్వ్ హోటల్లో జయంతి జరుపుకుంటున్నాము. వడ్డేర సోదరులందరూ ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతూ, ఈయన వియాలవాడ నరసింహారెడ్డికి ముఖ్య అనుచరుడుగా ఉంటూ బ్రిటిష్ వాళ్ళను ఎదురొట్టి వాళ్లకు గుండెలను తెరపైన వ్యక్తి, ఈయనకు జయంతి జరపాలని నిర్ణయించి వడ్డే సోదరులందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా. ఓబన్న చరిత్రను రేనాటి గడ్డపై ఆనాడు సమరసింహారెడ్డి అనే ఒక ఉయ్యలవాడ నరసింహారెడ్డి ఒక చరిత్ర, అంటే ఆర్థిక స్తోమత కలిగిన ఒక అగ్రకులాధిపతిని మాత్రము చరిత్ర ఈ హిస్టరీలో రాసినారు. ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన వడ్డేర ఓబన్న ఆ చరిత్ర మరుగున లేకుండా పోవడంతో దాని హిస్టరీ ఈ కాలంలోనే ఒక సినిమా రూపంలో బయటపడడం జరిగింది. కాబట్టి ఆయన జయంతిని ఖచ్చితంగా రాష్ట్రవ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఒక చరిత్రుడు, ఒక వడ్డే ఓబన్న వడ్డేర ముద్దుబిడ్డ, ఈరోజు మనకు ఒక రాజు లాంటి వాడు, అంటే గుడిభుజం, ఒక రాజుకు గుడిభుజం లాంటి వాడు వ్యక్తి వడ్డేర ఓబన్న. కాబట్టి ఆయన ఈ కులానికి ఒక వెన్నెముకలా ఉండి ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడ మనము ఆయన జయంతి ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి బడుగు బలహీన వర్గాల వారు, వడ్డేర కుల బంధువులు అందరూ వచ్చి ఆయనకు నివాళులర్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా వడ్డేర బహుజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు మంజుల సుబ్బారాయుడు గారు విన్నవించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణుడు, ఎంఈఓ బ్రహ్మం, ప్రాథమిక పాఠశాలలో అమ్మ ఒడిని ప్రారంభించిన మాజీ కౌన్సిలర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు. జగనన్నకు అడ్డగా నిలవాలని కోరుతూ విద్యార్థుల ర్యాలీ, అమ్మ ఒడి అమలుపై విద్యార్థులు హర్షం. పర్యావరణ పరిరక్షణ
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.